ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ గాను ఇంజనీర్ కూతురు ఇంజనీర్ గాను లేకపోతే స్థిరపడిపోయిన తన వ్యాపారంలోకి తమ పిల్లల్ని అరంగేట్రాలు చేయించే నానలు కల్పించే సాంప్రదాయపు కుటుంబాలే మన చుట్టూ దాదాపు 700 రాజకీయ నేపథ్యాలు ఉన్న కుటుంబాల నుంచి మాత్రం చినరాయిళ్ళు పుట్టుకొని రావడంలో ఆశ్చర్యం ఏముంటుంది దీన్ని మనం రాజకీయ వారసత్వాలంటూ ఎకసక్యాలడినా ఎద్దేవాలు చేసినా జనం మాత్రం పెద్దగా పట్టించుకోరన్నది ఒక నికర్సైన నిజం అయితే ఘనమైన మన అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజకీయాల్లోకి వచ్చినా ఇంకో చంద్రబాబు కొడుకు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చుకున్నా ఆయా నాన్నల బలవంతాలు రుద్ధుళ్ళు లేకుండానే ఆ పనులు జరిగిపోయి ఉండొచ్చు వారసత్వాలు ఆస్తులకు ఉండొచ్చేమో గాని రాజకీయాలకు ఉండవనే సూత్రాల్ని ఈ కొడుకులు కూతుళ్ళు గుర్తించినా తమ తమ అభిరుచుల మేరకే వాళ్ళు తమ తల్లిదండ్రుల పొలిటికల్ ప్రొఫెషన్లోకి ఆరంగేట్రాలు చేసుకుపోతున్న వైనాలే ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తాయి చాలా కాలం క్రితం మీ కొడుకు కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడా అంటూ అడిగిన ప్రశ్నకు ఏమో అంటూ ఓ ఫిలాసాఫికల్ లుక్ ఇచ్చిన వైఎస్ హావభావాలు నాకింకా గుర్తున్నాయి కడప జిల్లా పులివెందుల్లో జగనుడు అప్పట్లో చేసిన ఒక చిన్న పర్యటనకు ఆ చుట్టుపక్కల ఊళ్ళలో జనం చేసిన హల్చల్ చూసిన తర్వాత జగన్ని అదే ప్రశ్న అడిగినప్పుడు అతను కూడా తన తండ్రి చేతులూపిన వైనాన్నే అనుకరించి సమాధానం చెప్పడం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయాలు వాళ్ళెప్పుడో తీసేసుకున్నారని మనబోటి వాళ్లకు తెలుసు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు కొడుకు లోకేష్ గురించి ఇంతకంటే వేరేగా చెప్పుకోవాల్సింది కూడా ఏమీ లేదు తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యుల ఆలోచనలు నేపథ్యాలు సహజంగానే పిల్లల మీద ప్రభావాల్ని చూపిస్తాయి ఆయా తల్లిదండ్రుల విజయాలు కష్టాలు పిల్లల భవిష్యత్ నిర్ణయాల్ని మార్చేస్తాయన్నది సశాస్త్రీయంగా రుజువైపోయిన నిజం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి అన్ని ఇళ్లల్లోనూ బొమ్మరిళ్ళు తండ్రులే ఉండరు అందరూ నాన్నలు తమ పిల్లల కెరీర్ మీద తమ తమ ముద్రలు వేయాలని అనుకోరు తమకిష్టం లేకపోయినా పిల్లలు తమ చెప్పుల్లోకి కాళ్ళు పెట్టి నడవాలనుకుంటే వాళ్ళెక్కడ కింద పడిపోతారోనని చెయ్యి పట్టి జాగ్రత్తగా అడుగులేయించడం నేర్పించడాన్ని ఏమని పిలుచుకుందాం బహుశా వైఎస్ చంద్రబాబుల్లో ఈ రకమైన సాపత్యాలే కనిపిస్తాయి జగన్ని తన రాజకీయ సామ్రాజ్యానికి దూరంగా ఎక్కడో బెంగళూరులో ఉంచానని అతని మీద అప్పట్లో వస్తున్న విమర్శలకు వైఎస్ ఒకసారి ఘాటుగా సమాధానం చెప్పారు అయితే జగన్ మాత్రం తన తండ్రి పుట్టలో వేలు పెట్టకుండా ఉండిపోయాడా లేదా అన్నది వేరే ప్రశ్న మొత్తం మీద తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాలతో అప్పటికే ఎంపీ పాత్ర పోషిస్తున్న జగన్ సొంతంగా పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిపోవడం మాత్రం మనకు కనిపిస్తుంది ఇక్కడే లోకేష్ రాజకీయ అరంగేట్రానికి ఓ భాష్యం చెప్పుకోవచ్చేమో రాజకీయ పరమపద సోపాన పటంలో నిచ్చెనలెక్కి పాముల బారిన పడి డక్కా మక్కీలు తిన్న అనుభవశాలి చంద్రబాబు తనకు డబ్బవసరం లేదని తనకున్నదల్లా ఒకే ఒక్క కొడుకంటూ అతను ఎక్కడో దూరంగా చదువుకుంటున్నాడని మొదట్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు కాలక్రమంలో తన కొడుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాను ఎలా అడ్డుపడగలనంటూ ఎదురు ప్రశ్నిస్తే మన దగ్గర ఎటువంటి సమాధానాలుంటాయి వ్యక్తుల ఇష్టాయిష్టాలు వాళ్ల వాళ్ల ఆలోచనల్ని భవిష్యత్ ప్రణాళికల్ని ప్రభావితం చేస్తాయనడానికి ఈ కొడుకుల వృత్తాంతాలే సాక్ష్యాలు వ్యాపారాల్లో మోసం చేయబడ్డ నాన్నల్ని అన్యాయంగా బలైపోయిన నాన్నల్ని నాన్నలతో వంచబడ్డ అమ్మల్ని ఆదుకోవడానికి మన సినిమాల్లో కొడుకులు పోలీసులుగానో మాఫియా డాన్లుగానో పుట్టుకొని రావడంలో సాపత్యాల్ని చూసే ఉన్నాం వైఎస్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేని కొడుగ్గా అప్పుడెక్కడో మారుమూల కుగ్రామంలో జగనుడు శపథం చేసేశాడు చంద్రబాబు కోల్పోయిన అధికార ప్రభావాన్ని తిరిగి తెప్పించాలని ఇక్కడో లోకేశుడు పంతం పట్టాడు ఈ రెండు సంఘటనల్లో పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరూ జనంలోకి తమ తమ తండ్రుల్ని కుటుంబ నేపథ్యాల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి ఎదగాలని ఆశపడిపోవడమే నాబోటి వాళ్లకు కనిపిస్తుంది సరిగ్గా ఇక్కడే ఈ రాజకీయ అరంగేట్రాలు చేసిన కొడుకుల కంటే ఆయా నాయకుల కూతుళ్లే ఒక రకంగా నయమనిపించే అభిప్రాయమూ కలుగుతుంది వైఎస్ కూతురు షర్మిల జగన్ భార్య భారతి చంద్రబాబు భార్య భువనేశ్వరి ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి లాంటి వాళ్లను చూసినప్పుడల్లా ఈ అభిప్రాయాలు మరింత బలపడిపోతాయి వైఎస్ కూతురు షర్మిల మీద
అక్రమాస్తుల సంపాదనల ఆరోపణలు లేవు. తన అన్న జగన్ మీద వచ్చినట్లు లేక భర్త అనిల్ మీద ఉన్న మరకలో ఆమె మీద లేవు. పైగా పట్టుదలతో పాదయాత్ర చేసిన రికార్డు ఒకటి ఆమె మెళ్ళో పడింది కూడా. జగన్ భార్య భారతి విషయానికే వద్దాం. వైఎస్ అధికారం చేపట్టక ముందే ఆమె జగన్ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించేవారు. సరస్వతి పవర్ లాంటి సంస్థల పాలనా వ్యవహారాలను చూసేవారు. దైనందిన విషయాలతో పాటు రిక్రూట్మెంట్స్ లాంటి వ్యవహారాలని స్వయంగా నిర్వహించిన అనుభవాలు ఆమెవి. ఇప్పుడు జగన్ జైల్లో ఉంటే కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా చేపట్టిన ఘనత కూడా ఆమెదే. ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరిది ఇంచుమించు ఇటువంటి నేపథ్యమే. భర్త రాజకీయాల్లో తలమునకలై ఉంటే తాను మాత్రం కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ను లాభాల బాటలో నడిపించగలిగే శక్తియుక్తల్ని సంపాదించుకున్నారు. ఎక్కడో ఎంబీఏ చదువుకొచ్చిన కొడుకును అదే సంస్థలో తీర్చిదిద్దిన ఘనత కూడా ఆమెదే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్కు మేమంటే మేమే రాజకీయ వారసులమని చెప్పుకుని మురిసిపోతున్న ఆయన కొడుకులు ఇతర కుటుంబ సభ్యులందరిలోకి తనదైన వైఖరితో దృఢచిత్తంతో జాతీయ స్థాయిలో మంచి నేతగా అందరి మన్నలను అందుకోగలిగిన పురంధేశ్వరి ప్రస్తావన తీసుకురాకుండా ఎలా ఉండగలం? ఇవన్నీ భర్త చాటున ఉన్న భార్యలు తండ్రి చాటు నిల్చున్న ఆడబిడ్డలు సాధించిన విజయాలంటూ అడ్డంగా కొట్టిపారేసే థియరిస్టులు లేకపోలేదు. అయితే అటువంటి అధికారాలున్న తండ్రులను అడ్డం పెట్టుకుని చక్రం తిప్పిన కొడుకుల కంటే ఈ కూతుళ్లే కోటి రెట్లు నయమన్న వాదనే సరనిపిస్తుంది. రాజకీయాల్లో వారసత్వాలు తప్పదనుకుని సరిపెట్టుకుంటున్న తరుణంలో అటువంటి వారసత్వాలు కొడుకుల కంటే కూతుళ్లకే దక్కితే గుడ్డిలో మెల్లంటూ భాష్యం చెప్పుకోవచ్చా? కొంచెం ఆలోచించండి.